హాయ్ కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 27వ అధ్యాయంలో 14వ శ్లోకం నుంచి మనం ఈరోజు చూద్దాం. సో ఈ అధ్యాయం పేరు వచ్చేసి ఇంద్రుడు సురభిగోవుతో కలిసి వచ్చి శ్రీకృష్ణ భగవానుడిని స్తుతిస్తున్నారు. ఇంద్రుడు చేసినటువంటి స్తుతిని మనం మొత్తం డీటెయిల్గా చూసాము. సో మనందరికీ ఉన్నటువంటి కృష్ణుడి మీద మనందరికీ ఉన్నటువంటి అపోహలు తొలగిపోయేలా ఈ గోవర్ధన లీలలో ఇంద్రుడికి శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి పరాభవం ఏదైతే ఉందో ఆ పరాభవం మీద భౌతికంగా విశ్లేషణ చేసేటువంటి వ్యక్తులకి ఉన్నటువంటి అన్ని రకాల సందేహాలు తొలగిపోయే విధంగా స్వయంగా ఇంద్రుడే మాట్లాడుతూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని మెచ్చుకుంటాడు. ఆయన ఏ పని చేసినా కానీ, అది ఏ శిక్ష విధించినా కానీ, అది ఎవరికైతే శిక్ష విధించాడో వాళ్ళకి మంచి జరగడం కోసమే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే శ్రీకృష్ణ భగవానుడి దయ వల్ల ఇంద్రుడికి మంచి జరిగింది అని అంటున్నారు. ఏమిటి ఇంద్రుడికి జరిగినటువంటి మంచి? అంతకుముందు ఇంద్రుడు మిథ్యాగర్వంతో ఉన్నారు, నేనే ప్రభువుని అని అనుకుంటున్నారు, నాకంటే ఉత్తముడు ఇంకొకళ్ళు లేరు అనుకుంటున్నాడు, అందరూ యజ్ఞం నా కోసమే చేయాలి అని అనుకుంటున్నారు. ఆయన కోసం చేసేటువంటి యజ్ఞాన్ని కనుక ఆపేస్తే ఇంద్రుడు కోపంతో గోకులాన్ని ముంచేయాలి అని అనుకున్నారు. ఇది మిథ్యాగర్వం. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఆయన మిథ్యాగర్వాన్ని అణిచివేశారో అప్పుడు ఇంద్రుడికి తన నిజస్థితి తెలిసింది. మిథ్యాగర్వాన్ని కోల్పోయినటువంటి ఇంద్రుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించాడు. తన కిరీటాన్ని శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాల దగ్గర ఉంచారు. తన తలని శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలకి తాకారు. సో ఈ విధంగా ఇంద్రుడు తన మిథ్యాగర్వాన్ని పోగొట్టుకొని కృష్ణుణ్ణి ప్రశంసిస్తున్నాడు. ఓకే, అయితే భగవంతుడు ఎలాంటి భౌతిక కల్మషాలు లేనటువంటి వాడు, ఇలాంటి లీలలను చూసి ఎవరైనా భౌతికంగా ఆలోచిస్తే అది తప్పు. భగవంతుడి యొక్క లీలకి అర్థం పరమార్థం వేరుగా ఉంటుంది, దాన్ని ఆధ్యాత్మిక కోణంలోనే చూడాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమైంది. అయితే తను చేసినటువంటి తప్పుని తను తిరిగి రిపీట్ చేస్తున్నారు, నేనే కోపంతో ఇదంతా చేశాను, ఎందుకంటే నువ్వు నా యజ్ఞ నా కోసం చేస్తున్నటువంటి యజ్ఞాన్ని ఆపేశావు కాబట్టి అందుకు నాకు క్షమాపణలు చెప్పుకుంటూ ఆయనకి కృష్ణుడికి వందనాల్ని తెలియజేశారు. ఇదంతా విన్న తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏం మాట్లాడుతున్నారు, సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడారు అనేటువంటి ఈరోజు మనం చూద్దాం. 14వ శ్లోకం, నరసింహారావు ప్రభుజీ. శ్రీ సుఖవాచ శ్రీ సుఖవాచ ఏవం సంకీర్తత కృష్ణో మఘోనా భగవానమం ఏవం సంకీర్తతం కృష్ణో మఘోనా భగవానము మేఘ గంభీరయా వాచ ప్రహాసం నిధమబ్రవీత్ మేఘ గంభీరయా వాచ ప్రహసన్నిధమబ్రవీతు. సుఖదేవ గోస్వామి పలికను, ఈ విధంగా ఇందులో స్తుతించబడిన దేవదేవుడకు శ్రీకృష్ణుడు నవ్వి మేఘ గంభీర స్వరముతో అతనితో ఇట్లు పలికాడు. భాష్యము: ఈ లీల యందు శ్రీకృష్ణుడు చిన్న పిల్లవాడి వలె గోచరించినప్పటికీ భగవంతుని యొక్క గంభీర స్వరంతో ఇంద్రుడితో పలికినని మేఘ గంభీరయా అను పదమును సూచించును. హరే కృష్ణ ప్రభుజీ దండవతి రాములు. కృష్ణుడికి సంఘటన జరిగినప్పుడు యాక్చువల్గా 7 సంవత్సరాల వయసు. 7 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి అద్భుతమైనటువంటి లీల ఇది. ఓకే, సో ఎప్పుడైతే ఇంద్రుడు శ్రీకృష్ణ భగవానుడిని ఉద్దేశించి స్తుతించారో ఆ స్తుతి అనంతరం శ్రీకృష్ణుడు మేఘ గంభీర స్వరంతో నవ్వడం అనేటువంటిది జరిగింది. మేఘ గంభీర స్వరంతో మాట్లాడారు అంటే ఏంటంటే, కృష్ణుడు మాట్లాడేటువంటి మాట చాలా పవర్ఫుల్గా ఉంది అని చెప్పారు. మేఘ గంభీర స్వరం అంటే ఏంటి? ఉరుములు. ఓకే, అంటే గంభీరంగా ఉంటాయన్నమాట, గంభీరమైనటువంటి మాటలు మాట్లాడారు, అంటే సీరియస్గా తీసుకోవాల్సింది. 7 సంవత్సరాల బాలుడు కదా, తను మాట్లాడిన దాంట్లో ఏమి తత్వం ఉంటుందిలే, తను మాట్లాడిన దాంట్లో ఏమంత మెచ్యూరిటీ ఉంటుందిలే అని అనుకోవద్దు. కృష్ణుడు మాట్లాడినటువంటి మాట ఎంత వయసులో ఉన్నటువంటి వాళ్ళైనా వినాల్సిందే అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం కావాలి. ఎందుకంటే కృష్ణుడు మేఘ గంభీర స్వరంతో అంటే గంభీరంగా మాట్లాడుతున్నారు, గంభీరంగా మనం స్వీకరించాలి తప్ప లైట్ తీసుకోకూడదు. ఇప్పుడు కృష్ణుడు ఏం మాట్లాడుతున్నారో మనం చూద్దాం. 15వ శ్లోకం, మంగతాయర్ మాతాజీ. శ్రీ భగవాను వాచ భగవాను వాచ మయాతే కారి మఘవాన్ మఖ మఖ భంగోను గృహ్ణతి గృహ్ణతాం.
మయాతే కారి మగవన్న కబోగ్యోనుగృహన్నత మయాతే కారి మఘవన్ మఖభంగోను గృహ్ణత. మయా తే కారి మగవన్మ కబ కబగ్గో అను గృహన్నత తిరగట్లేదు మాత్రం. మదనుస్మృతయే నిత్యం మత్తస్యేంద్రశ్రియా భృశం. మదనస్మృతయే నిత్యం మత్స్యేంద్ర శ్రియా భృతం. హరే కృష్ణ ప్రభుపాదుడు వారి భావం. దేవదేవుడు పలికెను, ఓ ఇంద్ర, నీ ఎడ కరుణ చేతనే నేను నీ కొరకు ఉద్దేశింపబడిన యజ్ఞమును ఆపితిని. స్వర్గరాజుగా నీవు ఐశ్వర్యముసే మిగుల మత్తిలితివి. నీకు నా నిరంతర స్మృతి కలగవనని నేను కోరి ఉంటిని. భాష్యము. శ్రీల శ్రీధర స్వామి వారిని అనుసరించి ఇచ్చట ఇంద్రుడు కృష్ణుడు మనస్సు విప్పి మాట్లాడుకొనిది. ఇంద్రుడు తన మనస్సును కృష్ణునకు తెలపగా ఇప్పుడు ఆ దేవదేవుడు ఎట్లే తన ఉద్దేశమును వెల్లడి చేయుచున్నాడు. శ్రీకృష్ణుడే సర్వస్వమని కడిచిన 11వ శ్లోకమున ఇంద్రుడు దృఢముగా ప్రకటించి ఉండెను. కనుక అతని స్వీయ ప్రమాణములను అనుసరించి శ్రీకృష్ణ విస్మృతి స్పష్టముగా బుద్ధిహీన స్థితియే. భగవానుడు తన పరమ అస్తిత్వమును మనకు గుర్తు చేసినప్పుడు అది ఏదో రాజకీయ నాయకుని వలె లేదా నటుని వలె స్వీయ ప్రచారము కొరకు కాదు. భగవంతుడు ఆత్మసంతృష్టుడు. నిత్యపాశుద్ధులుగా మనలను స్వీయ పూర్ణస్థితికి తిరిగి తెచ్చుటకు అతను ప్రేమతో యత్నిస్తున్నాడు. భగవంతుని దృష్టిలో బలవంతుడైన స్వర్గరాజు ఇంద్రుడని చిన్నపిల్లవాడే, తుంటరి బాలుడే. చక్కగా పోషించిన తండ్రిగా భగవానుడు తన పిల్లవాడిని శిక్షించి అతని బుద్ధిమతమునకు కృష్ణ భక్తి భావన స్థితి తిరిగి తీసుకొని వచ్చాను. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. దండోత్తనాం. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు ఇంద్రుడి తోటి, నేను నీ మంచి కోసమే చేశాను, నీ మీద కరుణతో చేశాను. ఎందుకు అంటే ఏం చేశారు శ్రీకృష్ణ భగవానుడు? ఆయన మంచి కోసం యజ్ఞాన్ని ఆపివేశారు, ఇంద్రుడి కోసం చేసేటువంటి యజ్ఞాన్ని ఆపివేశారు. ఎందుకంట? ఎందుకంటే నువ్వు స్వర్గరాజుగా ఐశ్వర్యంతో మదం మత్తిల్లి ఉన్నావు, నువ్వు నిరంతరము నా స్మృతిలో ఉండడం కోసం నేను ఇలా చేశాను అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఎప్పుడైతే మనం ఐశ్వర్య మదంతో ఉంటామో అప్పుడు మనం భగవంతుని మర్చిపోతాం. భగవంతుని మర్చిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందరూ ఐశ్వర్యవంతులు అందరూ భగవంతుని మర్చిపోతారని కాదు, ఐశ్వర్యం ఎక్కువగా ఉండి మనకు గర్వితులం అయిపోయినప్పుడు అప్పుడు మనం భగవంతుని మర్చిపోతాం. మనకున్న ఐశ్వర్యమే మనల్ని కాపాడుతుంది, మనకున్న ఐశ్వర్యంతో మనం గుర్తింపు పొందాలి అనుకుంటాం. భగవంతుడి సేవకుడుగా మనం గుర్తింపబడం, అప్పుడు మనల్ని మనం గుర్తింపబడాలి అని అనుకుంటే మనకున్నటువంటి ఐశ్వర్యంతో మనల్ని గుర్తింపబడాలి అని అనుకుంటాం. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మన గర్వాన్ని అణిచివేయడానికి ఏదో ఒక లీల చేస్తారు. ఓకే, అయితే మీరు ఒకటి గమనించండి, కృష్ణుడు ఒక తండ్రిగా ఇంద్రుణ్ణి ఇప్పటి వరకు దండించారు. తండ్రిగా ఇంద్రుణ్ణి దండించటానికి కారణం ఇంద్రుడు మంచి. ఏ విధంగా అయితే ఒక తండ్రి తన పుత్రుణ్ణి దండిస్తే పుత్రుడు మంచి కోరుకొనే చేస్తారు కాబట్టి, అలానే ఇంద్రుడిని కూడా దండించినటువంటి శ్రీకృష్ణుడు ఇంద్రుడు మంచే కోరుకున్నారు. రెండవది ఏమిటి ఆ మంచి అని అంటే ఇంద్రుడి యొక్క మిథ్యాగర్వం పోవడం. అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే ఇంద్రుడు కృష్ణుడిని మర్చిపోయారు, కృష్ణుడి యొక్క అంశ, కృష్ణుడి యొక్క సేవకుడిని అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు. మర్చిపోయారు అని అంటే ఏ విధంగా అయితే ఒక కొడుకు తండ్రిని మర్చిపోయాడో అలా. తండ్రికి మనము సేవకులుగా ఉండాలి, అలాంటి తండ్రిని వదిలేసి మనము మనల్ని మనము మన తండ్రితో సంబంధం లేకుండా గుర్తింపబడడం, మన తండ్రికి మనకి రిలేషన్ లేదు అనేటువంటి స్థాయిలో మనం గనక తండ్రి నుంచి విడిపోయామనుకోండి, కొన్ని కొన్ని సంవత్సరాల పాటు మనం మన తండ్రిని కలవలేదు. అంటే అది చిన్నప్పుడే మర్చిపోయి మర్చిపోయామనుకుందాం, చిన్నప్పుడే వదిలేయటం వల్ల మర్చిపోయామనుకుందాం తండ్రిని. ఒకవేళ దారిలో తండ్రి కనపడ్డారనుకోండి, మనం తండ్రిని గుర్తుపట్టకపోయినా తండ్రి అయితే మనల్ని గుర్తుపడతారు. ఎందుకంటే కన్న తండ్రి కదా, ఆయనకి ప్రేమ ఉంటుంది కదా, ఆయన గుర్తుపడతారు. గుర్తుపెట్టినప్పుడు వెంటనే కొడుకును చూసిన తండ్రి ఏమంటారు? కొడుకును చూసిన తండ్రి ఏమంటారు? నా పేరు పలానా, నేను నీ తండ్రిని, మనది పలానా ఊరు, నువ్వు రా నా దగ్గరికి అని అడుగుతారా లేదా? నువ్వు నన్ను మర్చిపోయావు.
నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, నువ్వు నర్చి నువ్వు నన్ను మర్చిపోయావు. నేను ఫలానా వాణ్ణి, ఫలానా ఊరు, ఫలానా ఇల్లు, ఫలానా పొజిషన్ నాది. గుర్తు గుర్తుస్తుందా చేస్తారు నీకు? ప్రభు. నీకు గుర్తొస్తుందా? చిన్నప్పుడు నువ్వు నాతో ఉండవు, నువ్వు నాతో ఇలా ఉండేవాడివి, అలా ఉండేవాడివి, నీకు గుర్తొస్తుందా అని అడుగుతాడు తండ్రి కదా. అడిగి గుర్తొచ్చేలా చేసి తన దగ్గరికి తీసుకొని వెళ్తానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఇలా ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ తండ్రి తన గురించి తాను చెప్పుకుంటాడు. ఎందుకంటే కొడుకు గుర్తుపట్టాలి కాబట్టి, కొడుకు మళ్ళీ తండ్రి మీద ఆకర్షణ పెరగాలి కాబట్టి, కొడుకు తిరిగి మళ్ళీ తన తండ్రి దగ్గరికి చేరుకోవాలి కాబట్టి, ఇలా తండ్రి తన్ను తాను పరిచయం చేసుకోవడం, తన గురించి తాను చెప్పుకోవడం, కొడుకు గుర్తుపట్టడానికి అవసరమైనటువంటి తండ్రికి సంబంధించినటువంటి అన్ని విషయాలు చెప్పడం గొప్పలు చెప్పుకోవడం అవుతుందా తండ్రి? కాదు ప్రభు, మరి అలా అంటప్పుడు కృష్ణుడు కూడా, కృష్ణుడు కూడా తన గురించి తాను ప్రకటన చేసుకోవడం ఏదైతే ఉందో అది కూడా తప్పు కాదు. ఎవరైనా అనొచ్చు కృష్ణుడు తన గురించి తానే గొప్పలు చెప్పుకున్నాడు, నేను దేవుణ్ణి, నాకే శరణు వేడండి, నాకే దండం పెట్టండి, నాకే మొక్కండి, నాకే భక్తి చేయండి అని ఎందుకు చెప్తున్నారంటే, అది చెయ్యాల్సిన మనం అది మర్చిపోయాం కాబట్టి తిరిగి కృష్ణుడు మన మీద కన్నుతోటి మనకు అదంతా గుర్తు చేసి తన దగ్గరికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు, ఒక తండ్రి చేసేటువంటి ప్రయత్నం. అందుకనే కృష్ణుడు ఎప్పుడు చెప్పినా ఒకే విషయం చెప్తారు, ఆయన ఏమి మళ్ళీ సందర్భానికి అనుగుణంగా మాటలు మార్చరు. ఎందుకంటే సనాతన ధర్మము అనేటువంటిది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఉండదు. భౌతికంగా మనం చేసేటువంటి పనులు ధర్మము అనేటువంటిది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి కరెక్ట్ ఉంటుంది, ఒక్కొక్కటి అదే పని ఇంకొక సందర్భంలో తప్పు ఉంటుంది, కానీ సనాతన ధర్మంలో మార్పు ఉండదు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఏం చెప్పాడు? మన్మనాభవ మద్భక్తో మాధ్యాజి మాం నమస్కు. ఓకే, నాకు భక్తుడు అవు, నాకు నమస్కారం చెయ్యి, నన్నే స్మరించు నీ మనసులో ఎప్పుడు అని చెప్పారు. ఎప్పుడైతే మనం ఇది చెయ్యలేదో అప్పుడు ఏమైనట్టు? మనం భగవంతుడి నుంచి దూరం అయిపోయినట్టు. భగవంతుడి నుంచి దూరం అయిపోయినటువంటి మనల్ని తిరిగి భగవంతుడు తన దగ్గరికి చేర్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఆయన ఈ భౌతిక విషయంలో అనేక లీలలు చేస్తూ ఉంటారు. ఇంద్రుడి పరిస్థితి కూడా అదే, కృష్ణుడిని మర్చిపోయాడు. కృష్ణుడు దేవాది దేవుడు అని అనుకోలేదు. ఒకవేళ ఇంద్రుడు నాకు యజ్ఞం జరగాలి అని అనుకున్నాడే అనుకుందాం, ఎప్పుడైతే కృష్ణుడు యజ్ఞాన్ని ఆపాలి అని అనుకున్నారో అప్పుడే రియలైజ్ అయిపోవాలి. అప్పుడే రియలైజ్ అయిపోయి ఓకే కృష్ణుడు దేవాది దేవుడు, తనకు జరగాల్సిన యజ్ఞాన్ని నాకు జరగాలి అని కోరుకుంటున్నాను, ఇది నా తప్పు అని అప్పుడే తెలుసుకొని కృష్ణుడితో సమ్మతించి కృష్ణుడి దగ్గరికి వచ్చి ఇది 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 తప్పు జరిగిపోయింది, నాకు జరగాల్సింది కాదు యజ్ఞం, నీకే జరగాల్సింది, కాబట్టి యజ్ఞాన్ని ఇంతటితో ఆపుదాము అని గనక అప్పుడే చెప్పినట్టయితే బాగుంది. అలా చెప్పలేదు, తన మిథ్యాగర్వం అప్పటికీ కూడా పోలేదు, కృష్ణుడి దేవాది దేవుడిగా అప్పటికీ అంగీకరించలేదు. అందుకనే కృష్ణుడు ఇంద్రుడికి గర్వాన్ని అణచాలి అనేటువంటి ఉద్దేశంలో యజ్ఞాన్ని ఆపితే ఇంద్రుడు మాత్రం ఆ కోపంతో ఆయన సంవర్తక మేఘాలతోటి వర్షం కురిపించడం అనేటువంటిది జరిగింది. ఓకే, కాబట్టి స్మృతిని కోల్పోయాడు అనడానికి ఇది ఇంకొక నిదర్శనం. ఇంద్రుడు తన స్మృతిని కోల్పోయాడు, ఏమిటి? కృష్ణ సేవకుడిని అనేటువంటి స్మృతిని కోల్పోయాడు. ఇప్పుడు కృష్ణుడు బాధ్యత ఏంటి? మళ్ళీ తిరిగి ఇంద్రుడికి ఆ స్మృతిని తీసుకురావడం. ఓకే, అందుకనే కృష్ణుడు లీలంతా చేశాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 16వ శ్లోకం సుజాత మాతాజీ. మామైశ్వర్య శ్రీమదాంధో దండపాణిన్న పశ్యతి. మామైశ్వర్య శ్రీమదాంధో దండపాణిన పశ్యతి. సంభ్రంశయామి సంపద్యో యస్య చేచ్ఛామ్య యస్య చేచ్ఛాన్యుం చేచ్ఛామ్యనుగ్రహం. తం భ్రంశయామి సంపద్యో యస్య చేచ్ఛామ్య అనుగ్రహం. బలైశ్వర్య మదాంధుడు దండపాణి చెంతనే నిలిచినట్టి నన్ను గాంచజాలడు కనుక నేనెవరిని ఎవరి శ్రేయస్సును కోరుదునో వారిని ఐశ్వర్య ప్రచునిగా చేయుదును. భాష్యం, భగవంతుడు ఎల్లరి నిజమైన శ్రేయస్సును తప్పక కోరవలను కదా. ఆయనతో ఎందులకై ఈ శ్లోకం నందు శ్రీకృష్ణుడు తన అనుగ్రహమును బడయనున్న వాణి మత్తు కలిగించడ ఐశ్వర్యమును హరించదనని పలికను. ఎల్లరి ఐశ్వర్యమును హరించి ఎల్లరను అనుగ్రహించునని పలకవచ్చును కదా.
అని ఎవరేని వాదించవచ్చును? ఇంకొకరు ప్రక్క తిరుగులేని మృత్యువు ఎల్లరను కబళించవచ్చునని ఆ విధముగా కృష్ణుడు ఎల్లరి ఐశ్వర్యమును గర్వమును హరించుచున్నాడని మనము చెప్పవచ్చును. ఆయనను భగవద్ వాక్యములను మృత్యువునకు పూర్వమే ప్రస్తుత జన్మయందలి సంఘటనలతో అన్వయించ కోరినచో ఏ యథా మాం ప్రపద్యంతే తదైవ భజామ్యహం, ఎవరు ఏ విధముగా నన్ను శరణ వేడుదురు వారిని ఆ విధంగా నేను అనుగ్రహించును అనడి భగవద్గీత 4.11 శ్రీకృష్ణ వచనములను గమనింపవచ్చును. శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరి శుభమును శ్రేయస్సును కోరును, కానీ యస్య చేచ్ఛామ్య అనుగ్రహం, నేనెవరి శ్రేయస్సును కోరుదును అని అతడు పలికినప్పుడు ఎవరు తమ కర్మల ద్వారా తలంపు ద్వారా ఆధ్యాత్మిక లాభమును సాధించడి కోరికను ప్రకటించురు అట్టి వారిని సూచించినట్లు తెలుసుకునవలను, ఎల్లరు తన భక్తిలో నిలిచి సుఖముగా ఉండవలెనన్నట్టే శ్రీకృష్ణుడు కోరుకును. కానీ ఒకనొక వ్యక్తి ఆధ్యాత్మిక సుఖమును కూడా పొందగోరినట్లు ఆ దేవదేవుడు గమనించినతో అతడు ప్రత్యేకముగా దానిని ఆ వ్యక్తికి కలగవలనని కోరుకును. ఇది అత్యంత సహజమే. సమోన్ 999 అంటే ఇది ఏమంటాం ప్రభుజీ, సర్వభూతేషు నమోహం సర్వభూతేషు, నమోహం సర్వభూతేషు, నేను సర్వల యెడ సమముగా వర్తింతను అనడి భగవద్వాక్యముతో శ్రీ భగవద్గీత 9.29 ఇది చక్కగా పసగును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే, ఎవరికైతే బలము మరియు ఐశ్వర్యము మదముతో ఉంటారో అలాంటి వాళ్ళు పక్కనే ఉన్న నన్ను కూడా చూడకుండా. అదే జరిగింది కదండి ధృతరాష్ట్రుడి విషయంలో, దుర్యోధనుడి విషయంలో ఏం జరిగింది? శ్రీకృష్ణ భగవానుడు పక్కనే ఉన్నా కానీ దుర్యోధనుడు శ్రీకృష్ణుడిని గమనించలేకపోయాడు, అర్థం చేసుకోలేకపోయాడు. కృష్ణుడు అందరికీ అర్థం కాడు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకు ఉన్నటువంటి సంపత్తి అంటే ఐశ్వర్యం, ఆ సంపత్తి కారణంగా మనం కృష్ణుడిని చేరలేము. మనం చూస్తే దైవాసుర సంపత్తి విభాగ యోగం 16వ అధ్యాయం అండి, 16వ అధ్యాయం భగవద్గీతలో ఏంటి, దైవాసుర సంపత్తి విభాగ యోగం. అక్కడ ఏం చెప్తున్నారు, ఏంటి సంపత్తి, దైవాసుర సంపత్తి గురించి మాట్లాడినప్పుడు ఆ అధ్యాయం లోపల ఏం మాట్లాడుతున్నారు కృష్ణుడు? దేవతలకి ఫలానా ఆస్తులు ఉంటాయి, అసురులకి ఫలానా ఆస్తులు ఉంటాయి, అసురులు ఆస్తుపాస్తుల గురించి చెప్తున్నారా, వాళ్ళ సంపద గురించి మాట్లాడుతున్నారా, లోపల ఏం మాట్లాడారు, గుణాల గురించి, లక్షణాల గురించి, స్వభావం గురించి మాట్లాడారు, వాళ్ళు చేసేటువంటి కర్మల గురించి, వాళ్ళు చేయని కర్మల గురించి మాట్లాడారు. మరి అదేంటి, కృష్ణుడేమో అధ్యాయానికి పేరు సంపత్తి విభాగ అంటే ఐశ్వర్యం గురించి, దైవాసుర ఐశ్వర్యాల గురించి మాట్లాడతారు అని అనుకున్నాం, ఎందుకంటే పేరు అలా ఉంది కాబట్టి. కానీ లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళ గుణాలు, వాళ్ళ లక్షణాలు, వాళ్ళ పనులు, వాళ్ళ స్వభావాల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఏంటన్నట్టు, అసురులు వాళ్ళకు ఉన్నటువంటి స్వభావం ఏదైతే ఉందో, దేవతలు వాళ్ళకు ఉన్నటువంటి స్వభావం ఏదైతే ఉందో, ఆ స్వభావము, ఆ లక్షణాలే వాళ్ళ యొక్క సంపద. అంటే మనకున్నటువంటి స్వభావము మన యొక్క సంపత్తి. ఎప్పుడైతే మనం మిథ్యాగర్వంతో ఉంటామో, అంటే మదం, ఎప్పుడు మదం ఉంటుంది మనకి, మనకున్నటువంటి బలాన్ని చూసుకొని, మనకున్నటువంటి ఐశ్వర్యాన్ని చూసుకొని కనుక మనం మదంలో ఉన్నట్లయితే, అప్పుడు కృష్ణుడు మన సంపత్తిని తొలగించేస్తాడు, అంటే మనకు మనలో ఉన్నటువంటి ఆ లక్షణాలన్నిటి తీసేస్తాడు, అసురు లక్షణాలన్నిటి తీసేస్తారు. ఏదైతే కృష్ణ సేవకుణ్ణి కాదు అని చెప్పేటువంటి తత్వం ఉందో, మనస్తత్వం ఉందో, ఆ మనస్తత్వాన్ని తీసేస్తారు. ఇది అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, నేను ఎవరి శ్రేయస్సును కోరుకుంటానో వాళ్ళ ఐశ్వర్యాన్ని నేను ఐశ్వర్య భ్రష్టుడుగా మార్చేస్తాను వాళ్ళని అని. అంటే మనం అందరం అనుకోవాలి, మాకు ఐశ్వర్యం లేకపోతే, లేకపోతే మనకి అంత పెద్ద అసురులు మాట్లాడినట్టు మాట్లాడకపోతే మనం గొప్పవాళ్ళం కాదు అని అనుకోకూడదు.
కృష్ణుడు ఎంతో కరుణతోటి కృపతోటి మనకి ఇలాంటి నేచర్ ఇచ్చారు. ఓకే, మనకు ఉన్నటువంటి ఈ నేచరు కృష్ణుడి కృప వలన జరిగింది. అసురులకి ఉన్నటువంటి ఆ నేచరు కృష్ణుడి కృపతోటి వాళ్ళు కూడా పోగొట్టుకుంటారు, త్వరలో పోగొట్టుకొని మనలా మారాలి, కృష్ణ భక్తులుగా మారాలి. ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడు కృష్ణుడు తను కోరుకున్నటువంటి మిషన్ అందులో భాగంగా మన ఎంత. అందుకని ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, ఏదైనా సరే మనకు ఉన్నటువంటి దాంతో మనం గర్వితులం అవ్వకుండా దాన్ని మనం ఎలా కృష్ణ సేవలో ఉపయోగించాలి అనేటువంటిది మనం ఆలోచించాలి. మనకు ఉన్నటువంటి దాంతో గర్వితులమైపోయి మన కోసమే ఉపయోగించుకుంటూ దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేసి ఇంకా మన కోసమే సంపాదించాలి అనేటువంటి భావనలో ఎప్పుడైతే ఉంటామో కృష్ణ భక్తి కోసం, కృష్ణ సేవ కోసం పూర్తిగా వాడకుండా, పూర్తిగా స్వలాభం కోసం మాత్రమే ఎప్పుడైతే వాడతామో అప్పుడు కృష్ణుడు అది మన నుంచి తొలగించేస్తాడు. అదే కృష్ణుడు ఇక్కడ చెప్తుంది. నీ దగ్గర ఉన్నటువంటి లక్షణాల కారణంగా, నీ దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్య మదంతో నువ్వు నన్ను మర్చిపోయావు కాబట్టి ఇప్పుడు నీకు అది తీసేసి తీసుకొచ్చి ఆ కిరీటాన్ని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టేలా చేశాను. ఓకే, కిరీటమే కదండి ఆయన దగ్గరకు ఉన్న కిరీటం అంటే ఏంటి, ఆయన పదవి. ఓకే, ఆయనకు ఉన్నటువంటి ఆ పదవి కారణంగా తనకు ఉన్నటువంటి ఈ గర్వం, ఆ కిరీటాన్ని తీసుకొచ్చి కృష్ణుడి పాదాల దగ్గర పెట్టారంటే ఏంటి అన్నట్టు, ఆయన గర్వం అంతా అణిచిపోయినట్టు. ఓకే, అది చేశాను అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, అందుకనే మనము మన స్థాయిలో కృష్ణ భక్తి చెయ్యాలి. అయితే కృష్ణ భక్తి మొదలుపెట్టిన తర్వాత వివిధ దశలు ఉంటాయి, వివిధ స్థాయిలు ఉంటాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో కృష్ణ భక్తి అనేటువంటిది చేస్తారు. ఏ యథామాం ప్రపద్యంతే తాం స్తథైవ భజామ్యహం. ఎవరు నన్ను ఏ భావంతో కొలుస్తారో, ఎవరు నన్ను ఏ స్థాయిలో పూజిస్తారో, నేను ఆ స్థాయిలో వాళ్ళకి స్పందిస్తాను. మీరు 100% కృష్ణుడికి ఇచ్చారనుకోండి మీ హార్ట్, కృష్ణుడు 100% మీకు రెసిప్రికేట్ అవుతారు, కుచేలుడిలాగా. ఓకే, కుచేలుడు ఒక పిరికెడు అడుగులే ఇచ్చాడు, పిరికెడు అడుగులు చాలా చిన్నవి, మనం పెట్టేటువంటి చప్పని పోగుతో కంపేర్ చేస్తే కుచేలుడు ఇచ్చినటువంటి పిరికెడు అడుగులు ఎంత. కానీ కుచేలుడి దగ్గర ఉన్నది పిరికిడి, మన దగ్గర మనం పెట్టే చప్పరబోకి మించి మన దగ్గర ఉంది ఐశ్వర్యం, కానీ మనం చప్పరబోగే పెడుతున్నాం. కానీ కుచేలుడి దగ్గర ఉన్నది పిరికిడ అటుకులే, తను పిరికిడ అటుకుల్ని పెట్టేశాడు. అంటే మనం 100% పెట్టలా, చప్పనబోగు పెట్టినా కుచేలుడు మాత్రం కేవలం అటుకుల్ని పెట్టినా కానీ 100% పెట్టాడు. అందుకనే ఆయనకి 100% రెసిప్రికేషన్ ఉంది, మనకి లేదు ఆ రెసిప్రికేషన్. పక్కన వాళ్ళని అడిగి మరి తెచ్చి మరీ పెట్టాడు ప్రభుజీ, అడిగి తీసుకొచ్చారు, ఉన్నదంతా ఇచ్చింది. అది ఓకే, సో అలాంటి స్వభావం మన దగ్గర ఒకటే ఉంది అనుకోండి, ఆ ఒకటి ఇస్తాం, ఇది మనం తిందాం అనుకుంటాం కదా. అవును ప్రభుజీ, అలాంటి స్వభావం కుచేలుడి దగ్గర ఉంది. అందుకని కృష్ణుడు తను తను ఎంత కృష్ణ కుచేలుడికి అవసరమో అంతకు మించి ఇచ్చేశాడు. ఓకే, సో అది కృష్ణుడి యొక్క స్పందన అలా ఉంటుంది భక్తుల ఎడ. ఓకే, నెక్స్ట్ 17వ శ్లోకం అమృత మాత. గమ్యతాం శక్రబద్ధం వహ క్రియతాం మేను శాసనం. అమృత మాత కృష్ణవేణి మాత చదవండి, కృష్ణవేణి మాత. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ. గమ్యతాం శక్రభద్రం వహ క్రియతాం మేను శాసనం. గమ్యతాం శుక్రభద్రవహం క్రియతాం మేను శాసనం. స్థీయతాం స్వాధికారేషు యుక్తైర్వహ స్తంభవర్జితై. స్వీయతాం సాధికారేషు యుక్త యుక్తైర్వం సము సముద్భవర్జితే తహ. ఇంద్ర, మీరిప్పుడు ఎడల వచ్చును, నా శాసనమును నెరవేర్చుచు స్వర్గరాజ్యాన్ని రాజుగా నీ అధికారము నందు నిలువును. కానీ గర్వహితుడివై గంభీరంగా నుండుము. భాష్యము, ఈ గంభీరమగు ఉపదేశము దేవతలందరికును ఒక గుణపాఠం కనుక శ్రీకృష్ణుడు ఇందుని ఇచ్చట బహువచనంతో సంబోధించింది. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. ఓకే, సో
గంభీరమైన ఉపదేశం దేవతలు అందరికీ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇది కేవలం ఇంద్రుడికి మాత్రమే కాదు. అందుకనే నువ్వు అని అనలేదు ఇంద్రుడు, మీరు అని అన్నారు. అంటే ఆయన ఇస్తున్నటువంటి ఉపదేశం కేవలం ఇంద్రుడి కోసం మాత్రమే కాదు, దేవతల అందరి కోసము అనేటువంటి విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఓకే, నువ్వు ఒక రాజుగా ఇంద్రుడి పదవిని పొంది ఇంద్ర పదవిలో నువ్వు నీ శాసనాన్ని నెరవేర్చు, అంటే నేను నిన్ను క్షమించాలే వెళ్ళిపో అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే నీ అధికారాన్ని నువ్వు నిలుపుకో, అలానే నువ్వు గర్వితుడవై గర్వితుడవై ఉండకు, గర్వరహితుడవై ఉండు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, గర్వరహితుడుగా నీ యొక్క బాధ్యతని నువ్వు నెరవేర్చు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ 18వ గౌరీమాతాజీ. అతాహ సురభి కృష్ణం అభివంధ్యామనశ్విని. అతాహ సురభి కృష్ణం అభివంధ్యామనశ్విని. స్వసంతానైరుపామంత్ర్యాం గోపరూపిణమీశ్వరం. స్వసంతానైరుపామర్యాం గోపరూపిణి మీశ్వరం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. అనంతరము సురభి గోవు తన సంతానము గోవులతో కూడి శ్రీకృష్ణునకు నమస్కరించెను. అవధానమును అర్థించినదే ఆ గోవు తన ఎడల ఎదుట తన ఎదుట గోపబాలునిగా నిలిచి ఉన్న దేవదేవిని ఇట్లు సంబోధించెను. భాష్యము: స్వర్గలోక గోవు సురభి తన సంతానముతో కూడి అనగా స్వనాన్నైన తానై శ్రీకృష్ణుని చెంతకు వచ్చినదని ఇతడ తెలుపబడిన వాక్యము బృందావనమునందు శ్రీకృష్ణునితో పాటు విహరించడి దివ్య గోవులను సూచించును. శ్రీకృష్ణుడు గోవులు నిక్కమగా దివ్యమైనవే అయినప్పటికీ సురభి గోవు వాటికి వాత్సల్యపూర్వకముగా చూశాను. శ్రీకృష్ణుడు కూడా వాటిని ఆ గోవుకు సంబంధించినవిగా ప్రేమతో చూశాను. శ్రీకృష్ణుడు గోపాలునిగా ప్రకటమై ఉన్నందున పరిస్థితి ఎంతయూ మిక్కిలి అనుకూలముగా నుండెను. సురభి అట్టి అవకాశముని వినియోగించుకుని ఈ విధముగా ప్రార్థించెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో ఇంద్రుడితో పాటు సురభి గోవు కూడా వచ్చింది. సురభి గోవు తన పిల్లలందరినీ కూడా తీసుకుని రావడం జరిగిందండి. సురభి గోవు ఇప్పుడు గోపబాలుడుగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే గోపబాలుడుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు గోవుల ఎడ ఇంకా ఎక్కువ ప్రేమని చూపిస్తారు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు సురభి గోవు ఈ అవకాశాన్ని అనుగుగా చేసుకుందాం, అందుకని ఇప్పుడు కీర్తిస్తుంది. నెక్స్ట్ 19వ శ్లోకం రాధారాణి మాదరి. సురభిరువాచ కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మాన్ విశ్వసంభవాన్. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మాన్ విశ్వసంభవః. భవతా లోకనాథేన ననాథ వయమచ్యుతం. భవతా లోకనాథేన సనాథ వయమచ్యుత. సురభి గో పలికెను: ఓ కృష్ణ కృష్ణ మహాయోగి విశ్వాత్ముడా విశ్వసంభవ, నీవు లోకనాథుడవు అచ్యుత, నీ అనుగ్రహముననే మేము నిన్ను మా నాథునిగా పొందియున్నాము. ప్రభుపాదుల వారి భాష్యం: కృష్ణ కృష్ణ అనే పదే పదే పలుకుచు సురభి గోవు గొప్ప పారవశ్యము చెందసాగనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఇచ్చుట తెలిపిరి. శ్రీకృష్ణుడు తన యోగ బలముచే గోవర్ధన పర్వతం నెత్తి బృందావనమునందరి గోవులను కాపాడెను. కాగా సురభి గోవు యొక్క నామమాత్ర నాథుడగు ఇంద్రుడు వాటిని వధించుటకు యత్నించెను. ఈ విధముగా దేవతలు గాక స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఎప్పటికీ తన నిజమైన నాథుడని సురభి గోవు స్పష్టంగా తెలుసుకోరు. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. ఓకే, సో ఇంద్రుడికి అధికారం ఉంది అని అనుకుని ఇంద్రుడు స్వయంగా గోకులం మొత్తాన్ని ముంచేయాలి అని అనుకున్నారు. అలా ముంచేస్తున్నారు అని అంటే దాని అర్థం కృష్ణుడికి ఇష్టమైనటువంటి గోవుల్ని కూడా నాశనం చేస్తున్నాడు. కృష్ణుడికి ఇష్టమైనటువంటి అంటే బృందావనం మునిగిపోయిందంటే బృందావనంలో ఉన్నటువంటి జనులందరూ మునిగిపోయినట్టే. బృందావనంలో ఉన్నటువంటి జనులందరిలో బృందావనుడికి కృష్ణుడికి ఇష్టమైనటువంటి గోవులు కూడా ఉన్నాయి. అంటే గోవులను కూడా ఆయన చంపబోయి ఉండేవాడు. అందుకని ఇక్కడ ఆ గోవు అయినటువంటి సురభి గోవు ఏం చెప్తుంది అని అంటే నువ్వే మా నాథుడివి. ఎలా? నువ్వు లోకనాథుడివి కాబట్టి మేము కూడా ఈ లోకంలో భాగమే కాబట్టి మేము మీరు మాకు నాథుడివి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాయి. అది కృష్ణుడి యొక్క కృప కారణంగా ఈ గోవులు కృష్ణుణ్ణే వాళ్ళ నాథుడుగా పొందడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 20వ శ్లోకం ఉషశ్రీ మాతాజీ.
త్వం నః పరమకం దైవం త్వం న ఇంద్రో జగత్పతే. త్వం నః పరమకం దైవం త్వం న ఇంద్రో జగత్పతే. భవాయ భవ గో విప్రా దేవానాం యే చ సాధవః. భవాయ భవ గో విప్రా దేవానాం యే చ సాధవః. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రభువార్ల వారి భావము, నీవే మా పూజనీయ దైవము కనుక ఓ జగత్పతి, గోవులు, బ్రాహ్మణులు, దేవతలు, సాధు పురుషుల యొక్క శుభములకై నీవు మా ఇంద్రుడవగము. ప్రభువార్ల వారి భాష్యము, భగవానుడు ఆత్మనిర్భరుడు, సమస్తమును స్వయముగా అతడు తానే నిర్వహింపగలడు. అట్టి దేవదేవుడు తన అసంఖ్యాక సంతానములో ఒకరిని స్వర్గరాజుగా ఇంద్ర పదవిలో నెలకొల్పెను. కాని ఆ ఇంద్రుడు తన అధికారమును దుర్వినియోగపరచెను. కనుక సురభి ఇప్పుడు నేరుగా తనకు నాదుడవగమని ఇంద్రుడు పరతత్వము శ్రీకృష్ణుని అర్థించుచున్నది. గర్వరహితులమై మనము మన బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహింపవలెను. ఆ విధముగా మనము చెల్లని వారము కాని ఇబ్బంది పడిన వారము కాని కాకుండాము. వాస్తవముగా శ్రీకృష్ణునిపై అతని బృందావన భక్తులపై దాడి చేసి ఇంద్రుడు ఆ విధముగా నయ్యెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ సురభి గు చెప్తుంది ఏమని, నువ్వు నాకు పూజనీయమైనటువంటి దైవానివి, నువ్వు జగత్పతివి, గోబ్రాహ్మణ హితాయ చ జగద్విదాయ కృష్ణాయ. మనం అంటాం కదండి, ఏమంటాం, గోబ్రాహ్మణ హితాయ చ జగద్విదాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓకే, అంటే కృష్ణుడు గోవులని బ్రాహ్మణులకి హితము కొరకు ఆయన కోరుకుంటారు. అలాంటి సాధువుల యొక్క శుభము కోసం ఉండేటువంటి నీవే మాకు ఇంద్రుడు అవు అని అంటున్నారు. ఎందుకు? యాక్చువల్గా అయితే కృష్ణుడు ఇంద్ర పదవిలో ఒకళ్ళని ఉంచారు. ఓకే, ఇంద్రుడుగా ఉన్నటువంటి తాను గర్వంతో శ్రీకృష్ణుడిని ఎదిరించేశాడు, కాబట్టి తను ఇంక ఇంద్ర పదవికి అర్హుడు కాదు. కాబట్టి ఇప్పుడు ఇంద్ర పదవికి అర్హత లేనటువంటి వాళ్ళు, అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. కాబట్టి నువ్వే ఇంద్రుడు అవ్వాలి అనేటువంటిది సురభి గోవు అడుగుతుంది. ఇంతకు ముందు ఇంద్రుడు ఆ సురభి గోవుకి నాదుడు, ఎందుకంటే ఆయన కాబట్టి రాజు, ఆయన నాదుడుగా ఉన్నాను అని ఆయన అనుకున్నారు. కానీ సురభి గోవు ఏం చెప్తుందంటే ఆయనకు అర్హత లేదు కాబట్టి నువ్వే నాకు నాదుడివి అని చెప్తుందంటే కృష్ణుడే ఇంద్ర పదవిని పొందాలి అని సురభి గోవు కోరుకుంటుంది. నెక్స్ట్ 21 హైమావతి మాతాజీ. ఇంద్రం నస్త్యాభిషేక్ష్యామో బ్రాహ్మణాచోదిత వయం. ఇంద్రం నస్వాభిషేక్ష్యామో బ్రాహ్మణాచోదిత వయం. అవతీర్ణోసి విశ్వాత్మన్ భూమేర్భారాపనుత్తమే నుత్తయే. అవతీర్ణోసి విశ్వాత్మన్ భూమేర్భారాపనుత్తయే. హరే కృష్ణ ప్రభు. బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించినట్లు మేమిప్పుడు నిన్ను ఇంద్రునిగా అభిషిక్తిని చేసేదాం. ఓ విశ్వాత్ముడా, భూభారం తొలగించుటకై నీవు ఈ జగత్తునందు అవతరించితివి. భాష్యం, పురంధరుడు వంటి అసంపూర్ణ దేవతల యొక్క నాయకత్వము ఇక చాలననియు, ఇప్పుడు తాను నేరుగా దేవదేవుణ్ణి సేవించుటకు నిర్ణయించుకుంటుమనియు సురభి గోవు ఈ శ్లోకమునందు అత్యంత స్పష్టముగా తెలియజేసినది. బ్రహ్మదేవుడే ఆజ్ఞాపించినందున తన నాదునిగా శ్రీకృష్ణుని అభిషేకించడి ఆమె యత్నము పరమ ప్రామాణికుని చేతనే అనుమతింపబడినట్లయినది. అంతేగాక ఆత్మఘాతకము లౌకికమునైన పరిపాలన యొక్క బరువును తొలగించుటకే శ్రీకృష్ణుడు ధరణిపై అవతరించును. కనుక శ్రీకృష్ణుడు సురభీనాథులగుట భగవంతుని ప్రయోజనమునకు చక్కగా పొసగి ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడు కోట్ల కొలది విశ్వములను పాలించును కనుక సురభి గోవును చక్కగా పోషింపగలడు. యథార్థమునకు సురభి గోవు తన పవిత్రీకరణ కొరకే భగవంతుని అభిషేకించబోరినది. ఆ విధముగా ఆ గోవు విశ్వాత్ముడగు శ్రీకృష్ణునికి మనఃపూర్వకముగా విన్నపం కావించినది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. దండార్పణ. ఒక రాజుగా కూర్చోబెట్టాలంటే ముందు ఏం చేస్తారు? పట్టాభిషేకం చేస్తారు కదా. అభిషేకం చేస్తారు. అలానే ఇప్పుడు మేము మిమ్మల్ని ఇంద్రుడుగా ప్రకటించేస్తున్నాము. ఓకే, ఇంద్రుడుగా మీరు మీ పదవిలో కూర్చోడానికంటే ముందు మీకు మేము అభిషేకం చేస్తాము అనేటువంటి విషయం సురభి గోవు ఇక్కడ చెప్తుంది. ఓకే, భూభారాన్ని తొలగించడానికి నువ్వు ఈ జగత్తులోకి వచ్చావు, మా అదృష్టం అని. యాక్చువల్గా అయితే ఆయన ఈ జగత్తులో ఉండరు, ఈ జగత్తుకి అవతల ఉంటారు, పరంగా ఉంటారు.
జగత్తుకి పరంగా ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు జగత్తులోకి వచ్చేసారు. జగత్తులోకి వచ్చారు అంటే దేవతా లోకంలో కూడా ఉన్నా కానీ ఈ జగత్తులో ఉన్నట్టే. కాబట్టి ఈ జగత్తులో ఈ భూమి మీద ఎందుకు మీరు రండి, దేవతాలోకానికి రండి, మీరు ఇంద్ర పదవిని తీసుకోండి అని చెప్పేసి ఇది ఒక మంచి అవకాశం. ఈ జగత్తులోకి వచ్చినప్పుడు కనీసం మీరు ఈ జగత్తులో ఇంద్రుడిగా అన్న ఉండండి, అంటే అత్యున్నతమైనటువంటి పదవి ఈ జగత్తులో. ఓకే, సో అంటే మొత్తం దేవతలకే రాజు, సమస్త సమస్త దైవలోకానికి కూడా రాజు. అలాంటి పదవిలో మాతాజు స్వర్గాధిపతి స్వర్గాధిపతి. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, అంటే కృష్ణుడు ఇంద్రుడి కన్నా చాలా చాలా గొప్ప కదా ప్రభుజీ, ఇంకా అది తక్కువ పదవే కదా. అది తక్కువ పదవే, అందుకనే ఇక్కడ చెప్తున్నారు కృష్ణుడు అన్ని జగత్తులకి పాలకుడు, కానీ అదృష్టం కొద్దీ ఇప్పుడు అన్ని జగత్తుల్లోకి రాలేదు, ఈ జగత్తులోకి వచ్చాడు. సురభిగో అంటుంది, ఓకే, స్వయంగా నీవే అన్ని జగత్తులకి పరంగా ఉన్నటువంటి నీవు మా అదృష్టం కొద్దీ ఈ జగత్తులోకి వచ్చావు, నువ్వు వచ్చి ఈ జగత్తులో ఉన్నంత కాలం మా జగత్తుకి ఇంద్ర పదవిని తీసుకోవాలి. ఓకే ఓకే మాతాజీ, అంటే అంటే పై మనకంటే పై పొజిషన్ లో ఉన్నటువంటి వాడు మన పొజిషన్ లో ఉన్నటువంటి ధర్మాన్ని లేకపోతే కర్తవ్యాన్ని కరెక్ట్ గా నెరవేరుస్తారు కదా, మీ సీనియర్ మీకంటే బాగానే పనిచేస్తారు కదా. మీరు ఎవరైనా లెక్చరర్ అనుకోండి, ప్రిన్సిపాల్ ఉన్నాడు అనుకోండి, ప్రిన్సిపాల్ వచ్చేసి లెక్చరర్ పదవిలోకి వచ్చారనుకోండి, 100% కరెక్ట్ చేస్తారు కదా. అందుకనే అడుగుతున్నారు, నీకు జగత్తులే పాలించడం తెలుసు కాబట్టి దేవతలను పాలించడం పెద్ద కష్టం కాదు. కాబట్టి ఇప్పుడు ఈ దేవతలను పాలించేటువంటి అర్హతను కోల్పోయినటువంటి ఇంద్రుడు ఇప్పుడు ఈయన ఇంద్ర పదవికి పనికిరాడు కాబట్టి నువ్వే ఆ ఇంద్ర పదవిలో ఉండు అని చెప్పేసి సురభిరావు కోరుకుంటుంది. నెక్స్ట్ 22-23 సునీత మాతాజీ. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. ఏవం కృష్ణముపామంత్ర్య సురభిపయసాత్మనః. ఏవం కృష్ణముపామంత్ర్య సురభిపయసాత్మనః. జలైరాకాశ గంగాయా ఐరావతాకరో ద్రుతై. జలైరాకాశ గంగాయా ఐరావతకరో ధృతైః. ఇంద్రసురర్షిభిః సాకం చోదితో దేవమాతృభిః. ఇంద్రః సురర్షిభిః సాకం చోదితో దేవమాతృభిః. అభ్యసించత దాశార్హం గోవిందాయితి చాభ్యదాత్. అభ్యసించత దాశార్హం గోవిందాయితి చాభ్యదాత్. భావం సుఖదేవ గోస్వామి పలికెను, ఈ విధముగా శ్రీకృష్ణునికి వినతి చేసి సురభిగోవు తన క్షీరముతో శ్రీకృష్ణునికు అభిషేకం కావించెను. అదితి మున్నగు దేవమాతలచే ఆజ్ఞాపితుడైన ఇంద్రుడు తన వాహనమగు ఐరావతం యొక్క తుండముచే ఆకాశ గంగా జలముతో దేవదేవుని అభిషేకించెను. ఈ ప్రకారము దేవతలు మహర్షుల సమక్షంలో ఇంద్రుడు దశార్హ వంశజుడగు శ్రీకృష్ణుని అభిషేకించి గోవిందుడను నామము నొసగెను. భాష్యము బృందావనంపై దాడి చేయుట అనేది ఘోరమైన తప్పిదము కావించినందున ఉద్విగ్నుడైన ఇంద్రుడు దేవదేవుడకు కృష్ణును అర్చించుటకు సమ్మతింపకుండెనని ఆచార్యులు అభిప్రాయపడిరి. అందువలన అదితి వంటి దేవమాతలు అతనిని తత్కార్యమునకు ప్రోత్సహించిరి. తనకన్నను తక్కువ అపరాధులైన దేవతల ప్రోత్సాహముచే ధైర్యమును పొందిన ఇంద్రుడు పిదప శ్రీకృష్ణు అభిషేకించెను. శ్రీకృష్ణ నామధేయుడకు సుందరమైన గోవిందుడే నిజముగా దేవదేవుడని ఇంద్రుడు తెలుసుకొనెను. హరే కృష్ణ ప్రభుజి, ధన్యవాదాలు. తను చేసినటువంటి ఘోరమైనటువంటి అపరాధం కారణంగా తను ఇంద్రుడు కృష్ణుడికి పూజ చేయటానికి కూడా అర్హుడు కాదు అని అనుకున్నాడు. ఓకే, కానీ తన తల్లి అయినటువంటి అదితి ఇతర దేవతలందరి యొక్క ప్రోత్సాహంతో ఇంద్రుడు కృష్ణుడికి అర్చన చేయడానికి అంగీకరించారు. అంగీకరించి కృష్ణుడికి అభిషేకం చేశారు. ముందుగా సురభి గోవు తన యొక్క పాలతోటి అభిషేకం చేస్తే ఐరావతం ఆకాశ గంగని తీసుకొచ్చి ఆకాశ గంగతోటి కృష్ణుడికి అభిషేకం చేయడం అనేటువంటిది జరిగింది. ఆ సమయంలో ఇంద్రుడు శ్రీకృష్ణుడికి గోవిందుడు అనేటువంటి నామాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగిందంట. ఓకే, నెక్స్ట్ 24వ శ్లోకం లక్ష్మీ ఆత్మగురు మాతాజీ. హరే కృష్ణ. తత్రా గతాస్తుం
పునారధాధయో తత్రాగతాస్తుర్మురునాథ దాదయో గంధర్వ విద్యాధర సిద్ధచారణం గంధర్వ విద్యా స్థిర విద్యాధర స్థిరచారుణ జగుర్యశో లోకమలాపహం హరే జగుర్యుషో లోకమలాపహరం హరే సురాంగనా సన్న మృతుర్ముధాన్విత సురాంగనాః సన్ను ఋతు మృదాన్వితాః తుమ్మురుడు నారదుడు ఇతర గంధర్వులు విద్యాధరులు సిద్ధులు చారుణులు అతటకు వచ్చి జగత్పావనమగు హరి యశస్సును కీర్తించిరి. దేవాంగనలు హర్షచిత్తులై భగవంతుని గౌరవార్థము నృత్యము చేసిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో అన్ని లోకాలలో ఉన్నటువంటి జనులు అందరూ కూడా అక్కడికి రావడం అనేటువంటి జరిగింది. వాళ్ళందరూ వాళ్ళకి తెలిసినటువంటి విద్యని శ్రీకృష్ణుడి ముందు ప్రదర్శించడం అనేటువంటి జరిగింది. తుంబురుడు, నారదుడు, ఇతర గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, చారణులు అందరూ కూడా అతడికి వచ్చి జగత్పావనమగు హరి యశస్సును కీర్తించారు. అంటే కృష్ణుడి యొక్క యశస్సుని కీర్తించారు. హర్షచిత్తులై ఎవరు? దేవాంగనలు హర్షచిత్తులై అంటే సంతోషంతో భగవంతుని గౌరవార్థం వాళ్ళు భగవంతుని ముందు నృత్యం కూడా చేయడం అనేటువంటిది జరిగింది. 25వ శ్లోకం శేషరత్నం మాతది. హరే కృష్ణ ప్రభుజీ. సంతుష్టు తం తం తుష్టు ఊర్ధ్వే వనికాయ కేతవో సంతుష్టు ఊర్ధ్వే వనికాయ కేతవో హ్యవాంకిరంశ్చాద్భుత హ్యవాంకిరంశ్చాద్భుత పుష్పవృష్టిభిః హ్యవాంకిరంశ్చాద్భుత పుష్పవృష్టిభిః లోకాః పరాం నివృతిం నివృతిం అప్నువంస్త్రయో లోకాః పరాం నిర్వృత్రి నిర్వృత్రి మప్నుయాం వస్త్రయో గావస్తథా గమనయన్ వయోధృతాం గావా సదా గమనాయన్ వయోధృతాః. దేవత ప్రముఖులు దేవదేవుని యశస్సును కీర్తించి అతనిపై అద్భుతమగు పుష్పవృష్టిని కురిపించిరి. ముల్లోకములు పరమ సంతుష్టిని పడినవి. అప్పుడు గోవులు ధరణిని తమ క్షీరముచే తడిపినవి. ప్రభుపాలు భాష్యము. కేతవః అను పదమునకు కేతనములను అర్థము. దేవతా ప్రముఖులు దేవజాతి జాతికి కేతనములు వంటి వారు. వారందరూ శ్రీకృష్ణుని కీర్తించడంలో ముందుండి ఆ దేవదేవుని నానావర్ణ గంధ యుత అద్భుత పుష్ప వృష్టిచే ముంచెత్తిరి. హరే కృష్ణ ప్రభు దండత్రమాన. దేవతలు అంటేనే మనందరం కూడా చాలా ఆకర్షితులం అవుతాం. అలాంటి దేవతలలో ప్రముఖులైనటువంటి దేవతలు ఎవరండి? ప్రముఖులైనటువంటి దేవతలు అంటే శివుడు లాంటి వాళ్ళు, విద్యాధరులు, సిద్ధులు, వాళ్ళందరూ ప్రముఖ కాదు. ఇందాకనే ప్రముఖ కాని వాళ్ళ గురించి చెప్పేశారు, ఇప్పుడు ప్రముఖమైనటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారు. ప్రముఖమైనటువంటి దేవతల్లో ముఖ్యంగా ఎవరు వస్తారంటే బ్రహ్మదేవుడు వస్తాడు, శివుడు వస్తాడు. ఓకే, వీళ్ళు కూడా భగవంతుడి మీద పుష్పవృష్టి కురిపించారు. ఓకే, వీళ్ళు కూడా భగవంతుడి మీద పుష్పవృష్టి కురిపించేసేసారు. సో ఇక అక్కడ ఉన్నటువంటి గోవులన్నీ కూడా వాటి యొక్క క్షీరంతో ధరణి మొత్తాన్ని కూడా తడిపేసేటువంటి జరిగిందండి. భూమి మీద మొత్తం పాలతోటి నిండిపోయింది. నెక్స్ట్ 26 సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండం. నానారసౌఘూ సరితో వృక్షా ఆసం మధుస్రవాం నానారసరితో వృక్షా ఆసన్ మధుస్రవాః ఆకృష్టపచ్చౌషధయో గిరయో బిభ్రను అనున్మనీన్ అకృష్టపచ్చోషధయో గిరియో బిభ్రానున్మణీన్. నదులు నానా రకములగు రస ప్రవాహములతో నిండినవి. వృక్షములు మధువును స్రవించినవి. వ్యవసాయము లేకనే ఔషధులు పండినవి. పర్వతములు తమలో దాచుకునిన మణులను బయట తెచ్చినవి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఎప్పుడైతే కృష్ణుడిని పూజించేస్తారో అప్పుడు అక్కడ అన్ని ఐశ్వర్యాలు వచ్చేస్తాయి. ఓకే,
సో ఈ ఐశ్వర్యాలన్నీ అప్పటి వరకు ఎక్కడ దాగి ఉంటాయి? సముద్రంలో ఉంటాయి. ఓకే, ఈ భూమి మీదకు ఉన్నటువంటి ఐశ్వర్యం మొత్తం కూడా సముద్రం నుంచే వస్తుంది. మణులు, రత్నాలు, ఓకే, విలువైనటువంటి వజ్రాలు, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి? సముద్ర గర్భంలో. సముద్ర గర్భంలో ఉంటాయి. ఓకే, అవన్నీ కూడా బయటకు వచ్చేసాయి. తర్వాత వ్యవసాయం లేకనే ఔషధులు పండినవి, పర్వతములు తమతో దాచుకున్నటువంటి మణులను బయటకు తీసుకొచ్చినవి. నెక్స్ట్ 27, ఉమాపతి ప్రభుజే. కృష్ణేభిషిక్త ఏతాని సర్వాణి కురునందన. కృష్ణేభిషిక్తి ఏతాని సర్వాణి కురునందన. నిర్వైరాణ్య భవం స్తాత క్రూరాణ్యపి విసర్గతః. నిర్వైరాణ్య భవం స్తాత క్రూరాణ్యపి నిసర్గతః. కురునందన పరిచయన్ మహారాజా, శ్రీకృష్ణుని అభిషేకం జరిగినంతట క్రూర స్వభావం కలిగిన జీవులైనను పూర్తిగా శత్రుభావరహితములైనవి. భాష్యం జయ ప్రభా శ్రీ ప్రభాకి జై. దేవదేవుని అర్చించుటి జయ. ఉత్పన్నమైనటి దేవలోక పరిస్థితి యొక్క ఈ వర్ణనను ద్వేషపూరిత స్వభావముచే కలుషితమైన వారు పరహాసము చేయవచ్చును. దురదృష్టవశాత్తుగా నవీన మానవుడు కృష్ణ భక్తి భావన ద్వారా వాస్తవముగా సాధ్యపడి భూతల స్వర్గమును త్రోసిపుచ్చి భూలోక నరకములను నరకమును తయారు చేసుకొని వాడు ఇచ్చట వర్ణితమైన స్థితి యొక్క ప్రామాణికమగు చారిత్రక సంఘటన కేవలం శుభకరమగు భగవద్ అభిషేకము చే అది ఉత్పన్నమైనది. చరిత్ర పునరావృత్తి యగును. కనుక కృష్ణ చైతన్యోద్యము ప్రపంచమును తిరిగి తేజోవంతముగా ఆత్మానుభవ స్థితికి తేగలదని ఆశించదము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఎప్పుడైతే శ్రీకృష్ణుడు అభిషేకం చేశారో అప్పుడు క్రూర స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి జీవులతో సహా కూడా క్రూర స్వభావాన్ని కోల్పోయాయి, శత్రుభావ రహితములుగా మారిపోయాయి. అంటే ఏంటి? కృష్ణ చైతన్యంలోకి ఎప్పుడైతే మనుషులందరూ వస్తారో వాళ్ళల్లో ఉన్నటువంటి అసుర స్వభావాలని, క్రూర స్వభావాన్ని, శత్రుభావాన్ని అన్నిటినీ కూడా వాళ్ళు కోల్పోతారు. చైతన్య మహాప్రభు చేసింది ఇదే. అసురుణ్ణి సంహరించడం కోసం శ్రీ చైతన్య మహాప్రభువుగా వచ్చారు ఆయన. ఓకే, కృష్ణుడే చైతన్య మహాప్రభువుగా వచ్చారు. ఎలా సంహరించారు అసురుల్ని? అసుర స్వభావాన్ని చంపేశారు. అంటే అసుర స్వభావాన్ని చంపేయడం అనేటువంటిది. సో ఇక్కడ కూడా అదే చేస్తున్నారు. ఎప్పుడైతే ఇప్పుడు సమస్త సృష్టిలో ఉన్నటువంటి జీవులందరూ కూడా కృష్ణుడికి అభిషేకం చేస్తుంటే ఏమవుతున్నాయి? కృష్ణ చైతన్యంలోకి వచ్చేసారు. కృష్ణ చైతన్యంలోకి వచ్చినంతసేపు కూడా వాళ్ళు వాళ్ళ అసుర స్వభావాన్ని ప్రకటిస్తారు. ఓకే, అది కృష్ణ చైతన్యం యొక్క గొప్పతనము అని చెప్తున్నారు. ఎవరైతే కృష్ణుణ్ణి నిరంతరము స్మరిస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులు కామ క్రోధ లోభరహితంగా ఉంటారు. ఓకే, కామము, క్రోధము, లోభము మనల్ని నరకానికి తీసుకువెళ్తాయి. అవి ఎప్పుడైతే మనం కోల్పోతామో అప్పుడు మనలో నిజమైనటువంటి చైతన్యం అనేటువంటిది నెలకొంటుంది. ఈజీ ప్రాసెస్ ఏంటంటే కృష్ణనామ జపం. కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని మనం వదిలిపెట్టాలి అని అంటే కృష్ణనామ జపం కనుక మనం చేయగలిగితే అది ఆటోమేటిక్గా కామ క్రోధ లోభ రహితులం అవుతాం. ఓకే, సో అవి పూర్తిగా పోయి శత్రుభావ రహితులము అవుతాము. నెక్స్ట్ 28వ శ్లోకం, సత్యవతి మాత. ఇతిగో గోకులపతిం గోవిందం అభిషిచ్య సహా. ఇతిగో కులపతిం గోవిందం అభిషిచ్య సహా. అనుజ్ఞాతో యయౌ శక్రో వృతో దేవాధిభిర్ధివం. అనుజ్ఞాతో యయౌ శక్రో వృతో దేవాధిభిర్ధివం. గోవులకు, గోకులమునకు నాదుడకు గోవిందుని అభిషిక్తం చేసిన పిమ్మట ఇంద్రుడు అతని అనుగ్రహం పడిసి దేవతాదులతో పరివృతుడై స్వర్గమునకు వెడను. శ్రీమద్ భాగవతం నందు ఇంద్రుడు సురభి గోవు శ్రీకృష్ణ స్తుతిర్చుటాను దశమ స్కందంలోని 27వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రపదల వారి వినమ్ర శిష్య ప్రణీతముగ భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. ఈ విధంగా దేవతలందరూ సురభి గోవులతో సహా, ఐరావతంతో సహా, దేవతోత్తములతో సహా అందరూ కలిసి శ్రీకృష్ణుడికి అర్చన చేసిన తరువాత ఇంద్రుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుమతి తీసుకొని
దేవతలందరితో కలిసి ఆయన స్వర్గానికి తిరిగి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఇంతటితోటి ఈ లీల సమాప్తమవుతుంది. ఇక 28వ అధ్యాయం మనం రేపు స్టార్ట్ చేసుకుందాం. అది నందమహారాజుని శ్రీకృష్ణ భగవానుడు వరుణలోకం నుంచి రక్షించి తీసుకొస్తాడు. వరుణలోకానికి ఎందుకు వెళ్ళాడు? వరుణలోకంలో నుంచి శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడు వరుణలోకానికి వెళ్ళి నందుణ్ణి ఎలా తీసుకొచ్చారు అనేటువంటి విషయం మనము ఈ అధ్యాయం 28వ అధ్యాయంలో చూద్దాం. రేపు చూద్దాం దీన్ని. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ ప్రభుజీ ప్రణామ.